డ్రాగన్ కంట్రీ చైనా పశ్చిమాసియాలో యుద్ధాన్ని కోరుకుంటోందా? ఇండియాను ఇరుకును పెట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ఇరాన్కు మద్దతిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే వినిపిస్తోంది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎవ్వరికీ మద్దతివ్వని బీజింగ్, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నడుమ ఇరాన్కు మద్దతివ్వటం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అవును, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్ విదేశాంగ మంత్రికి ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, జాతీయ గౌరవాన్ని కాపాడుకోవటంలో చైనా మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనే మిడిల్ ఈస్ట్లో డ్రాగన్ కుట్రలకు అద్దం పడుతోంది. ఇందుకు ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ ఇరాన్కు మద్దతు ప్రకటించాల్సిన అవసరం చైనాకి ఎందుకు వచ్చింది? అటు అమెరికా ఇటు ఇండియాను దెబ్బకొట్టే కుట్రలు నిజమేనా? పశ్చిమాసియాలో డ్రాగన్ కంట్రీ యుద్ధం కోరుకుంటోందా? ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ ఇరాన్కు మద్దతు అందుకేనా? ఇండియాను ఇరుకున పెట్టడమే జిన్పింగ్ సర్కారు లక్ష్యమా? చైనా సొంత లాభం కోసం ఎంతకైనా తెగించే దేశం. అగ్రరాజ్యంగా అవతరించేందుకు అడ్డదారులు తోకడానికి వెనుకాడనే నైజం దానిది. పేరుకు ప్రపంచ దేశాల మధ్య శాంతి స్థాపన తనకు మాత్రమే సాధ్యమంటుంది. ఏ రెండు దేశాల మధ్య వివాదాలు ఉన్నా పరిష్కరిస్తామని ప్రకటనలు చేస్తుంది. కానీ పొరుగు దేశాల విషయానికి వచ్చేసరికి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతాయి. సరిహద్దులు దాటి కొంచెం కొంచెంగా భూభాగాలను మింగేస్తుంది. అదేమని ప్రశ్నిస్తే అడ్డంగా బుకాయిస్తుంది. భూటాన్ నుంచి భారత్ వరకు చాలా దేశాలు చైనాతో బాధింపబడ్డవి. ఇప్పుడు అంతకు మించిన కుట్రలకు తెరలేపింది బీజింగ్. రెండు దేశాల మధ్య యుద్ధంలో ఎవరు ఒకరి పక్షాన నిలవడం పద్ధతి కాదని లెక్చర్లిచ్చిన డ్రాగన్ ఇజ్రాయెల్తో తీవ్ర ఉద్రిక్తతల వేళ ఇరాన్కు మద్దతుగా నిలుస్తూ తన అసలు రూపం బయటపెడుతోంది. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడంలో చైనా మద్దతు ఇస్తుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రికి ఫోన్ కాల్లో తెలియచేసినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్ చీఫ్ హనియే హత్యను బీజింగ్ ఖండించింది. ఈ దాడి ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసిందని వాంగ్ యీ చెప్పారు. ఈ ప్రకటనే పశ్చిమాసియా ఉద్రిక్తతల్ని పతాక స్థాయికి చేరుస్తోంది. నిజానికి 2.5 ఏళ్లకు పైగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో చైనా ఇప్పటికీ ఎవరి పక్షాన నిలవలేదు. భారత్లాగే తటస్థంగా ఉంది. పైగా రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పుతామని గొప్ప గొప్ప ప్రకటనలు చేసింది. అందుకు తగ్గట్టే జిన్పింగ్ మాస్కోలో పర్యటించారు. కానీ శాంతి అనే మాట ఉపయోగించకుండానే తన పర్యటన ముగించుకుని బీజింగ్ వెళ్లిపోయారు. అలాంటిది ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ ఇరాన్కు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇక్కడ చైనా 2 వ్యూహాలు అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొదటిది అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడం. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించి అమెరికాను సవాల్ చేయొచ్చు. మీరు ఇజ్రాయెల్ వైపు నిలిస్తే మేము ఇరాన్ వైపు ఉంటాం అని బైడెన్ సర్కార్ను భయపెట్టొచ్చు. అందుకే ఇరాన్కు మద్దతు ప్రకటన అనేది ఒక వర్షన్. కానీ ఇరాన్కు మద్దతు వెనుక చైనా మరో కుట్ర కూడా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం అంటూ జరిగితే దాని ప్రభావం ప్రపంచ దేశాల అన్నింటిపైనా పడుతుంది. కానీ భారత్పై అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతం భారత్కు కీలకమైన వాణిజ్య భాగస్వామి. యుఏఈ సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇరాన్, ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా వంటి వివిధ మధ్యప్రాచ్య దేశాలకు భారత్ ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. అలాంటిది ఈ ప్రాంతంలో ఘర్షణ మొదలైతే అది వస్త్రాలు, యంత్రాలు, దిగుమతులు, ముఖ్యంగా చమురు, ఎరువులు వంటి ఎగుమతులకు అంతరాయం కలిగించవచ్చు. ఈ పరిస్థితులు భారత జీడీపీ వృద్ధి, ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో ఉపాధి, చెల్లింపుల బ్యాలెన్స్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. తర్వాత ఇవన్నీ భారీగా ఆర్థిక సవాళ్లను పెంచుతాయి. ఇదే సమయంలో ఎనర్జీ సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యాలు ప్రాంతీయ దౌత్య ప్రయత్నాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా భారత వ్యూహాత్మక సంబంధాలను అస్థిరపరిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఇరాన్ సహా ఇస్లామిక్ దేశాల నుంచి భారత్పై ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు గత ఏడాది ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని ఎదుర్కోవడానికి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ను ప్రకటించారు. భారత్, యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ యూరోప్లను కలుపుతూ అతుకులు లేని వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. ఇది ఆర్థిక ఏకీకరణ, వాణిజ్యం, పెట్టుబడులు, సహకారాన్ని పెంపొందిస్తుందని ఆలోచించి చేసిన ప్రాజెక్ట్. అయితే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో ప్రస్తుతానికి భాగస్వామ్య దేశాల ప్రాధాన్యతలు మారాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైతే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ ప్రాజెక్టు కనుక ముందుకెళ్లకపోతే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మరింత దూకుడుగా ముందుకు వెళుతుంది. అసలే ఆర్థిక కష్టాలు
దూరంలో ఉన్న బీజింగ్కు ఇంతకంటే ఏం కావాలి, అందుకే ఇరాన్కు మద్దతు ఇస్తుందనేది రెండో వర్షన్. నిజానికి మిడిల్ ఈస్ట్ లో డ్రాగన్ మైండ్ గేమ్ ఎప్పుడో మొదలైంది. భారత్కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న ఇరాన్ తన వైపు తిప్పుకోవాలి అనేది బీజింగ్ మొదటి కుట్ర. అందుకు చాబహార్ పోర్టును తన అధీనంలోకి తెచ్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ చైనా కుట్రలు తెలిసిన ఇరాన్ చివరికి ఆ పోర్టు ఒప్పందాన్ని భారత్తోనే చేసుకుంది. దీంతో చైనా ఆటలు సాగలేదు. ఈ క్రమంలోనే ఇరాన్కు దగ్గరయ్యేందుకు తాజా కుట్రకు తెరతీసినట్టు కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇరాన్కు మద్దతిచ్చి పశ్చిమాసియాలో నిప్పు రాజేసి అమెరికా భారత్ను దెబ్బకొట్టాలనేది బీజింగ్ డోటీ స్ట్రాటజీ. కానీ ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం ఇండియాకు కొత్తేం కాదు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలతో ఎదురయ్యే సంక్షోభాలను ఎదుర్కొన్న అనుభవం భారత్కు ఉంది. గల్ఫ్ దేశాల సంక్షోభాలను ఇండియా విజయవంతంగా ఎదుర్కొంది. పౌరుల తరలింపుతో పాటు పశ్చిమాసియాలో మిత్రులను చేజార్చుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దౌత్యంలో భారత భారీ పెట్టుబడులు, పెరిగిన సంబంధాలు మనకు ఎదురయ్యే సవాళ్లను తగ్గిస్తాయి. ఇదే సమయంలో చైనా మద్దతునిచ్చినంత మాత్రాన ఇరాన్ భారత్ను వదులుకోదు. ఇతర ఇస్లామిక దేశాలకు భారత్తో వాణిజ్యం అవసరం. కాబట్టి ఎప్పట్లానే చైనా కుట్రలు వర్కౌట్ కావు. అయినప్పటికీ పశ్చిమాసియాలో చైనా కుతంత్రాలను తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధంగా ఉండాల్సిందే.